హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్నారు 8th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఎస్ఏ వన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఎస్ఏ వన్ సంగ్రహణాత్మక ముదింపు అని ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి. 8th క్లాస్ క్వశ్చన్ పేపర్ అన్నమాట, గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో మీరు ఇక్కడ అవగాహన ప్రతిస్పందన అని ఇచ్చాడు, క్రిందన ఒక పద్యం ఇచ్చి భావం పూరించమన్నాడు. ఏవైనా రెండిట్లు ఏదో ఒకటి రాస్తే చాలన్నమాట మనకి. దీనికి 5 మార్కులు చెప్పినమాట. అండ్ ఎక్స్ట్రా మనం చూసుకున్నట్లయితే క్రింది పద్యాన్ని చదివి దాని కింద ప్రశ్న సమాధానం రాయండి అన్నాడు. కిందన ఒక పద్యం ఇచ్చాడనమాట, దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని చెప్పాడు అనమాట. సో ఆ యొక్క క్వశ్చన్స్ ఏంటనేది కూడా మనం మీ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఇవ్వండి 5 క్వశ్చన్లు అనమాట. ఈ 5 క్వశ్చన్లోకి ఆన్సర్ రాయాలి కింద పద్యాన్ని చూసి. అండ్ ఎక్స్ట్రామ్ను కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడనమాట, ఆ పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే చాలన్నమాట. నెక్స్ట్ ఒక కరపాత్రం ఇచ్చాడు, దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్సే ఇచ్చారు, అలా 15 మార్కులకి పారాగ్రాఫ్ క్వశ్చన్సే. ఈజీగా మనకి పేపర్ అనేది ఉంటుంది. సో ఇచ్చిన పారాగ్రాఫ్ కూడా రాయాలి. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి కూడా క్వశ్చన్స్ అన్నమాట ఇవి. 2 మార్క్స్ క్వశ్చన్లో 5 ఇచ్చాడు, 5 రాయాలి. అండ్ ఇక్కడ 5 ఇచ్చాడు చూడండి, ఈ 5 కూడా మీరు రాస్తే చాలన్నమాట, మీకు మొత్తం 10 మార్కులు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి కింది పద్యాలకు వ్యాస రూపంలో జవాబులు రాయండి అన్నాడు. ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట, ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు. దీనికి ఒక్కొక్కదానికి 5 మార్కులు చెప్పిన 3 ఇచ్చాడు, 3 రాస్తే చాలు. ఈ రెండిట్లు ఏదో ఒకటి నచ్చింది రాయొచ్చు, అండ్ ఈ రెండిట్లు ఏదైనా నచ్చింది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ టైంలో కూడా అంతే అనమాట. సో ఇది మీ యొక్క తెలుగు క్వశ్చన్ పేపర్ అనమాట. అండ్ ఇక్కడ సాంస్క్రిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ కూడా నేను మీకు చూపిస్తాను. సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ కొంచెం స్పీడ్గా స్క్రోల్ చేస్తాను, ఎవరెవరికైతే అవసరమో వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇందులోంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కొన్ని. కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు ప్రార్థిస్తామండి, ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.